అనేక పనులు చేశాం. ఏ ఒక్కడొచ్చినా పేదోడైనా బాధల్లో ఉన్నా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు వీలైనంత వరకు పరిష్కరించాం. అయితే ప్రజా తీర్పుని గౌరవించక తప్పదు. ప్రజలు ఇచ్చిన తీర్పుని మీ అందరు కూడా ఉన్న కార్పొరేటర్లు నాతో సహా ఇక్కడ మా నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా గౌరవిస్తున్నాం. ఈ ఎలక్షన్ చూస్తే వాతావరణం కుల రాజకీయాల మీద ఎక్కువ నడిచింది. గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాత్రి పగులు సంసారాన్ని కూడా సమయం కేటాయించకుండా కష్టపడ్డాడు. ఆయన ఎక్కడ లేని అభివృద్ధి కోసం తక్కువ సమయంలో రాష్ట్రం వేరైపోయి డబ్బు లేకపోయినా తక్కువ సమయంలో మరి ఎక్కువ అభివృద్ధి చేసి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రజలు ఎందుకో మార్పు కోరుకున్నారన్నట్టు అనిపిస్తుంది నాకు. తీర్పు ఇచ్చారు, తీర్పుని గౌరవించుకోక తప్పదు. కానీ ఒక విషయం గమనించాలి, తెలుగుదేశం పార్టీకి తక్కువ ఓట్లు ఏం రాలా, 51,000 ఓట్లు వచ్చినాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఎలక్షన్ జరిగింది.